రెస్టారెంట్ స్టైల్ ఆలూ పరాటా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలీషియస్ బై చెరుకురి. మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ సాఫ్ట్గా కాదు, హార్డ్గా కాదు, ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి క్లోజ్ చేసి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలూ పరాటా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఉడకబెట్టిన బంగాళదుంపలు 4 ఇలా మ్యాష్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1/4 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/4 స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కారం 1/4 స్పూన్. అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు వద్దు అనుకుంటే ఆప్షనల్, వేసుకోకుండా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలూ పరాటా ప్రిపేర్ చేసే ముందు సన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ రెడీ అయింది. ఇప్పుడు ఆలూ పరాటా ఎలా రోల్ చేసుకోవాలో చూద్దాం. మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఓసారి నీట్ చేసుకొని ఇలా లెమన్ సైజ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో మందంగా ఎడ్జెస్ పల్స్గా అయ్యేలాగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. 2 స్పూన్ల పొటాటో స్టఫ్ లోపల పెట్టుకొని చూపించిన విధంగా ఎడ్జెస్ నుంచి సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫిల్లింగ్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఫిల్లింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువ ఫిల్లింగ్ చేసుకుంటే రోల్ చేసుకున్నప్పుడు ఆటాలో నుంచి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది, అప్పుడు పొరాటా పర్ఫెక్ట్గా రాదు. చూడండి, నేను చూపించినట్టుగా ఫిల్లింగ్ చేసుకోవాలి. థమ్ ఫింగర్తో కర్రీని లోపలికి పుష్ చేస్తూ గోధుమ పిండితో మొత్తం కవర్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ మొత్తం పిండిలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనం కుక్ చేసుకునేటప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలూ పరాటా. లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకోవాలి. నేను ఒక పాలిథిన్ కవర్ మీద ఆలూ పరాటాను రోల్ చేసుకున్నాను. మీరు డైరెక్ట్గా అయినా కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవచ్చు. మరీ పల్చగా చేసుకోకూడదు, ఇలా చూపించిన విధంగా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ పరాటాని వేసుకొని 2 సైడ్స్ కుక్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే బటర్తో కూడా కుక్ చేసుకోవచ్చు, ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. కొంచెం కుక్ అయ్యాక ఫ్లిప్ చేసుకొని బటర్ ఆర్ ఆయిల్ అప్లై చేయాలి. రోల్ చేసుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేయకూడదు, అలా చేస్తే లోపల పెట్టిన స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే ఆలూ పరాటా రెడీ. ఇలా మీకు కావాల్సిన పరాటాలన్నీ కుక్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఆలూ పరాటా పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.